నమస్కారం, ఏపీ లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రులతో సమావేశమైన టీడీపీ నేత, తన నివాసానికి వచ్చిన నేతలకు స్వాగతం పలికిన చంద్రబాబు. విప్లవాత్మక సంస్కరణలతో దేవాదాయ శాఖలో కొత్త ఒరవడిని సృష్టించిన మంత్రి కొట్టు సత్యనారాయణ, కొనియాడిన పలువురు వక్తలు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గణబాబు ఆధ్వర్యంలో పార్టీలో భారీ చేరికలు, పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన పార్టీ నేతలు. ఇక వివరాల్లోకి వెళితే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ బైజయంత్ పాండాతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. విప్లవాత్మక సంస్కరణలతో దేవాదాయ శాఖలో కొత్త ఒరవడిని సృష్టించి అర్చకులు, సిబ్బంది, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అని పలువురు వక్తలు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బొలుసులమ్మ ఆలయ ప్రాంగణంలో గత కొన్ని రోజులుగా ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ చక్రవర్తి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, కమిషనర్ ఆర్జేడి విజయరాజు, సిజిఎఫ్ సభ్యులు కరి భాస్కర్ రావు, ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు మాకా బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు సమక్షంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు మరియు జోన్ 1 తెలుగు యువత కోఆర్డినేటర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు మరియు 59వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్తిరెడ్డి శంకర్ ఆధ్వర్యంలో 300 మంది యువత మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంతం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి గణబాబుని అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అందరూ ప్రమాణం చేసి ఘనంగా గణబాబుకి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు, మహిళా నాయకురాలు సూర్యకుమారి, సీనియర్ నాయకులు మామిడిశెట్టి వెంకటేశ్వరరావు, వార్డు సీనియర్ నాయకులు అనకాపల్లి అప్పారావు, మహిళలు, ప్రజలు అత్యుత్సాహంగా పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మైత్రి మొదలు పెట్టిన తర్వాత మరి నమో మంత్రి నరేంద్ర మోడీ గారి బ్యానర్ పై కొట్ట వేసి స్టేట్ లో మొట్టమొదటి పోగా పశ్చిమ నియోజకవర్గానికి అనేకమైన మరి ఏదైతే అనేక తిండి కట్టింది మనం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఐనమిల్లి మండలం నేదునూరు గ్రామంలో ఉన్న సుమారు 220 మంది రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మాకు సుమారు 100 ఎకరాలు పంట భూములు ఉన్నాయి. మాకు వచ్చిన ధాన్యం ఆర్బీకే తరఫున ప్రభుత్వం కొనుగోలు చేసి 51 రోజులైంది, కానీ ఇప్పటి వరకు అకౌంట్లో డబ్బులు వేసిన సందర్భం లేదు. మా ఇంటి భార్యలు మెడలో ఉన్న పుస్తులు తాకట్టు పెట్టి మళ్ళీ పంట వేయడం జరిగింది. దయచేసి మా రైతులను వెంటనే ఆదుకొని మాకు న్యాయం చేయండి అంటూ మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్నారు రైతులు. నాది నేదునూరులో వ్యవసాయం ఉంది. ఇవాళ వరకు కూడా 50 రోజులైంది, డబ్బులు పడలేదు. ఏం చేయాలో, వ్యవసాయం ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకని ఈవేళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను ఈ నిర్ణయించుకుంటున్నాను. వెంటనే మా డబ్బులు వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను కలెక్టర్ గారిని. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 6 ఎకరాల చేను ఉంది. 6 ఎకరాల చేనుకి డబ్బులు పడలేదు. ఏం చేయాలి, వ్యవసాయం చేయాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. నాకు డబ్బులు వెంటనే నా ధాన్య డబ్బులు నాకు ఇప్పించినట్లయితే సర్కారు వారు నేను వ్యవసాయం చేసుకోవడానికి వీలు కలుగుతుంది, లేకపోతే నాకు ఎటువంటి గత్యంతరమో లేదు. 10 మంది వచ్చినాం అండి. ఐనవెల్లి మండలం, మేము ఇంచుమించుగా 25 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. నేను కౌలు వ్యవసాయం, మా తోబుట్టుది బసవ భాగ్యలక్ష్మి గారి పేరు వ్యవసాయం, 4 ఎకరాల వ్యవసాయం ఊడ్చి ప్రభుత్వం వారికి ధాన్యం అమ్మాం. అమ్మినప్పటికీ ఇవాళకి 55 రోజులైంది. 50 రోజులైనా 1 రూపాయి కూడా ఖాతాలో జమ కాలేదు. 2 వారాల నుంచి అంటే సుమారుగా 15 రోజుల నుంచి పోయిన సోమవారం స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం, మళ్ళీ మరుసటి సోమవారం కంప్లైంట్ ఇచ్చాం. ఎటు వచ్చినప్పటికీ ఏ విధమైన స్పందన లేదు, ఈ ఖాతాలో రూపాయి కూడా జమ కాలేదు. దయచేసి ఇంక ఇసుకొచ్చి ఈ రైతులు సుమారుగా మా ఊర్లో 20 మంది వ్యవసాయం చేసిన రైతులందరూ కూడా డబ్బులు జమ కావాల్సిన వాళ్ళు 20 మంది బాధితులు ఉన్నారు. వీరందరూ కూడా మాకు కూడానే ఉన్నారు. వీరు ఖాతాలో 24 గంటల్లో ఆ డబ్బులు జమ చేస్తే 2 పంట పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అందరూ కోరి మరీ వచ్చారు. కాకపోతే తాకట్లు పెట్టుకుని రూపాయి వడ్డీలు 2 రూపాయల వడ్డీలకి తెచ్చుకుని అప్పులు పాలైపోతున్నారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తే రూపాయి కూడా కిట్టిన పరిస్థితిలో చాలా బాధలు గురవుతున్నారు. అందుకని దయచేసి ఈ మీడియా వారి సహకారంతో 10 అధికారులకి తెలియపరిస్తే 10 అధికారులు వెంటనే 24 గంటల్లో మా ఖాతాలో జమ చేస్తారని దయవించి కోరుతున్నాం. మేమేమీ రుణాలు అడగట్లేదు, అప్పులు అడగట్లేదు. మా సొమ్ములు మాకు 20 రోజుల్లో వేస్తానన్న సొమ్ముల్ని 50 రోజులకు కూడా వేయకపోవడం వల్ల ఒక రైతులుగా మేము చాలా చిన్నబుచ్చుకుని తలకాయ దించుకుని బాధపడుతూ వెళ్తున్నాం. దయచేసి మాకు 24 గంటల రూపాయలు లో 2 నెలల జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన చైర్పర్సన్ ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షులు దీప్తి, అప్పలనాయుడులను అడ్డుకున్నారు. జీతాలు పెరిగాయని ఆనందపడే సంబరాలు చేసుకున్నాం, కానీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అధికారులు మాత్రం 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజులుగా జీతాల సమస్య పరిష్కరిస్తానని చైర్పర్సన్ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ప్రతి మహిళ ప్రగతి సాధించాలి, అందరూ బాగుండాలి అన్న లక్ష్యంతో వీ సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఏర్పాటు చేయడమైందని సొసైటీ సీఈఓ మల్లాది నారాయణమూర్తి తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో రామ్నగర్ లయన్స్ క్లబ్లో వనితా వందనం పేరుతో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొసైటీ ద్వారా కొన్నేళ్లుగా అనేక రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నామన్నారు. అవసరమైన వారికి రుణాలు కూడా అందిస్తున్నామని చెప్పారు. వస్తున్న ఎన్నికల దృష్ట్యా తమ సొసైటీకి కొన్ని ప్రాజెక్టులు వచ్చాయని, అవసరమైన వారికి ఆ ప్రాజెక్టులో పనులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పట్నాన రూప, రావి నాగేశ్వరి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము మా ఫర్మ్తో వీ సపోర్ట్తో పనిచేస్తున్నాము. దీంట్లో ఈ ఆడవారికి స్వయం ఉపాధి మీద అనేక విధాలుగా శిక్షణ ఇస్తూ వాళ్ళ పురోగతికి ప్రోత్సహిస్తున్నాము. ఈ వీ సపోర్ట్ ద్వారా అనేక మంది ఉపాధి అవకాశాలను ఇస్తూ వాళ్ళకి చేతి వృత్తులతో పాటు అనేక అవకాశాలను మేము చేస్తున్నాము. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్ చేస్తూ అనే ఈ ఆంధ్రప్రదేశ్లో 6,000 మందికి ఈ క్యాంపెయినింగ్ వర్క్లో మనం ఉపాధి ఇవ్వడం జరుగుతోంది. ఇన్ని విశాఖపట్నంలో 300 మంది మెంబర్స్ మాతో ఉన్నారు. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే మనం మొదలు పెడతాము. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్
ప్రతి లేడీ ఓటర్కి మెహందీ పెడుతూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. వాళ్ళ ఓటు హక్కు మీద, వాళ్ళ ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం మా వుయ్ సపోర్ట్ యొక్క లక్ష్యం. ప్రతి లేడీ ఓటర్ని ఈ ఎలక్షన్స్లో వాళ్ళని చైతన్యవంతులు చేయడమే మా ప్రాధాన్యత. గవర్నమెంట్ ఇది మా ప్రైవేట్ ఆర్గనైజేషను, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. మేమంటూ స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాము, దీనికి గాను ఫండ్స్ అనేది మేము వాళ్ళ యొక్క మొబిలైజ్ చేస్తాము. అందరికీ ముందుగా ఉయ్ సపోర్ట్ తరపున హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. యాక్చువల్లీ ముందుగా పెట్టుకుందాం అనుకున్నాము, బట్ కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల లేట్ అయ్యింది. ఇంకా చాలా గ్రాండ్గా చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాము. అయితే ఉయ్ సపోర్ట్ అనేది కొన్నేళ్లుగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ మాతో పాటు వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. ఇక ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటు అనేది సరైన పద్ధతిలో వాడుకోకపోతే మనమే ఎఫెక్ట్ అవుతాము. అందువల్ల ఏంటంటే, మనం ఏదైతే ఒక ఓటు వేయాలి అనుకుంటున్నామో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయించి ప్రతి ఒక్కరిని, ఒక మహిళ వెనకాల ఒక కుటుంబం ఉంటుంది, ఒక అంటే వాళ్ళ చుట్టాలు అందరూ ఉంటారు, చాలామంది సపోర్ట్ అనేది ఉంటుంది. ఒక మహిళని కనుక మనం మోటివేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మొత్తం ప్రపంచాన్నంతా, అంటే ఆ చుట్టుపక్కల వాతావరణాన్నంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో ఆ విధంగా మేము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాము. సో దీనిలో మనకి ఏపీలో దాదాపుగా కొన్ని చోట్ల వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 6,000 నుంచి 7,000 మంది వరకు మాతో ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలంటే, కొంతమంది చాలామందికి మిస్ అయ్యాము, బట్ ఇక్కడున్న తక్కువ మందితోనే మేము ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాము. బట్ ఉమెన్స్ డే అనేది అంటే వుయ్ సపోర్ట్ అనేది భవిష్యత్తులో అందరూ గుర్తుంచుకునేలా చేయాలి. మా మోటో, ఎవరికైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవ్వాలి అనేది మా మోటో. సో వుయ్ సపోర్ట్ ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో దే షుడ్ విన్. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో పెందుర్తి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేశానని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజు అన్నారు. పెందుర్తి జీవీఎంసీ జోన్ 8/95 వార్డులో సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పార్కుకు 13 కోట్ల రూపాయలతో నిర్మించిన డంపింగ్ యార్డు పనులను ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో తాను ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశానన్నారు. కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఈ వేదిక మీద చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా మీద నమ్మకంతో మీరందరూ కూడా ఆశీర్వదించి నాకు ఈ స్థానం కల్పించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ గౌరవాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి అడుగులు ముందుకు వేసినప్పుడు, మనందరికీ కూడా తెలుసు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం, కానీ 2 సంవత్సరాలు అన్నది పూర్తిగా కరోనా వల్ల పూర్తిగా మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, అయితే ఈ ప్రాంతంలో కూడా మనం చాలా ప్రజలకు హామీలు ఇచ్చాము. సంక్షేమ కార్యక్రమాలు ఎలాగో మనం ప్రతి కుటుంబానికి కూడా అర్హులైనటువంటి వాళ్ళకి అందిస్తున్నాం. మరి ప్రాంతాన్ని పూర్తిగా ఇటువంటి కరోనా కష్ట సమయంలో మరి ముఖ్యంగా ఈ జోన్ 8 ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలి, దీనికి ఏ రకంగా చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మరి పెద్దలు, మరి కార్పొరేటర్ గారు మమ్మన్ దేవుడు గారు మరి ఆయన ముందుండి నాకు ఏ సమయానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి సలహాలు సూచనలు ఇచ్చి మరి ఈరోజు ఇంత చక్కనైనటువంటి పార్క్ ఇక్కడ పూర్తయింది, మన శంకుస్థాపన చేసుకొని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నామంటే ఖచ్చితంగా అందులో మమ్మన్ దేవుడి గారు పాత్ర కీలకం అని చెప్పి
పోలవరంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసుల నివాసం వద్దనే జరిగిన మండల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయాల మేరకు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని, అయితే పోలవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం, పోలవరం అభివృద్ధి జరగాలంటే టీడీపీ సీటు పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులకి కేటాయిస్తేనే సాధ్యపడుతుందని పార్టీ నాయకులు కార్యకర్తలు కోరారు. గెలుపు అభ్యర్థిగా ప్రచారాలు జరిగిన శ్రీనివాసులకి సీటు కేటాయించేలా అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డుకృష్ణ, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు గుబ్బా రాంబాబు, నునకాని రాంబాబు, ఎస్సీసీల నాయకులు పిల్లి నాగరాజు, సత్యనారాయణ, వాడపల్లి నాగేశ్వరరావు, ఇల్లా సత్యనారాయణ, ఎర్రబ్బులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుని పోలవరం మండల పార్టీ మీటింగు వేశారు. ఆ మీటింగ్లో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే, కూటమిలో భాగంగా రాబోయే ఎలక్షన్లో మరి పోలవరం సీటు మీద ఇప్పటికి ఇంకా క్లారిటీ లేకపోవటం వల్ల ఈవేళ ఈ మీటింగ్ వేయటం జరిగింది. మరి అధ్యక్షుల వారికి, చంద్రబాబు నాయుడు గారికి పోలవరం మండల పార్టీ తరపున పోలవరం మండల పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తుంది ఏమనగా, అయ్యా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం, ఇక్కడ 300 మంది నిర్వాసితులు, ఇక్కడ పోలవరం నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేది మీ తపన. అందులో భాగంగా మన గవర్నమెంట్లో 70% పూర్తి చేశారు, ఇంకో 30% పూర్తి చేసి ఉంటే ఈ పాటికి రాష్ట్రం పచ్చటి కాంతులతో ఉండేది, రైతులందరూ ఆనందంతో ఉండేవారు. మన ప్రజల రాత బాగోక మరి మిమ్మల్ని కాదనుకుని వైసీపీ గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, వాళ్ళు దానికి తగిన గుణపాఠం అనువ్యక్తం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ముఖ్యమంత్రి అవ్వాలని మా అందరి తపన. మేము ఎప్పుడూ పార్టీకి కట్టుబడి మీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4 ఏళ్లుగా నన్ను నమ్మి నాతో నడిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతిసారి వ్యయ ప్రయాసాలకు వచ్చి పనిచేశాను. పార్టీ మొత్తం మీద రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో ముందున్నామని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కార్యకర్తల విషయంలో, పదవుల విషయంలో బాబు హామీ ఇచ్చారని తెలిపారు. మీకేం కావాలన్నది కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎవరైతే ఇప్పుడు అనుకుంటున్నారో వాళ్ళ నుంచి ఎటువంటి థ్రెట్ ఉంటుందో అవన్నీ కూడా ఆయన నాకు చెప్పదు. దానికి అనుకుణంగా నువ్వు అసెంబ్లీ గెలడం ఒకటే తేడా, మిగతా అన్నీ కూడా నీకు కాదు మీ నాయకుడికి కార్యకర్తలకి అందరికి కూడా సంక్రమించేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అవన్నీ కూడా ఒకసారి వచ్చి డిస్కస్ చేసుకుంటుంది కానీ ఒక ఇద్దరిని తీసుకురండి, ఇద్దరు ముందు వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి కూలంకషంగా మీకేం కావాలన్నది ఒక లేఖ రూపంగా తీసుకురండి, అవన్నీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇది వాస్తవాలు మీ దగ్గర మీ ముందు ఉంచుతున్నాను. కానీ బాబు గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారన్నది మీ అందరికీ కూడా కొంత సంక్షిప్తంగా చెప్తారు. ఎవరు కూడా వ్యక్తుల్ని బెదిరించే స్వభావం ఉన్న వ్యక్తులు ఎవరు లేని వీళ్ళందరూ వీళ్ళంతా కూడా హెల్ప్ చేసే మైండ్తో ఉన్న వ్యక్తులు అని చెప్పి ఈ సమాజంలో అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు అయితే ఇప్పుడున్న వ్యక్తులు ఏ రకంగా వాళ్ళని బెదిరించి దోచుకుంటున్నారో ఆ రకంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఆ రకంగా చేయరు. మన వ్యాపారాలు మనం సభ్యంగా చేసుకోవచ్చనే ఒకే విషయంతో వాళ్ళందరూ ఏకీపించి ఈసారి మనం కట్టకట్టుకుని తెలుగుదేశం పార్టీ పోట్లేద్దామంటే సైకిల్ పుట్టే లేకపోకుండా చేసేసిన పరిస్థితి.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రత్యేక హోదా కోసం బీవీఆర్ కళాకేంద్రం వద్ద గత 2 రోజులుగా నిరాహార దీక్ష కుసుంపూడి విజయ్ చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద గుండు కొట్టించుకుని అక్కడే స్నానం చేసి గాంధీ వేషధారణతో ఆమరణ నిరాహారక్షకు దిగారు. నాయకులు, నిరుద్యోగ యువత, స్టూడెంట్స్, వ్యాపారులు పలు సంఘాల నుంచి మద్దతు లభిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం నా ప్రాణమైనా అర్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా నాగరాజు, నేదురి గంగాధర్, పిల్ల చిన్న తదితరులు పాల్గొన్నారు. కోసంపూడి విజయ్ గారు 2 రోజుల నుంచి రిలేటెడ్ చేస్తున్నారు. దాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఏ పార్టీ మీద వ్యతిరేకత కాదు, ఇది ప్రత్యేక హోదా అనేది మన స్టేట్కి ఎన్ని రకాలుగా దాన్ని ఉపయోగపడుతుంది అనేది రాజకీయ నాయకులందరికీ తెలుసు. కానీ ఏ పార్టీకి ఇది వ్యతిరేకత కాదు, వ్యతిరేకత కాదు. ప్రత్యేక హోదా వస్తే మన పిల్లలు, స్టూడెంట్స్, కొన్ని వనరులు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనేది ఈయన కోసంపూడి విజయ్ గారి యొక్క ఆవేదన. ఏంటంటే దీనికి ఏదన్నా పార్టీ, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో పెడితే పైకి ఈయన భావ సంఘీభావం తెలుస్తుందనేది మా ఇతని అభిప్రాయం. కాబట్టి 2 రోజుల నుంచి రిలే చేస్తున్నారు. ఇది 3వ రోజు స్పందన లేదు కాబట్టి అతను మనస్తాపం చెంది ఆమనిరాధక చేస్తున్నాడు. కాబట్టి కోసంపూడి విజయ్ గారికి అందరూ సహకరించాలని, స్టూడెంట్స్ యూనియన్ కానీ, సిపిఎం, సిపిఐ కానీ, పార్టీలు కానీ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా మిత్రుడు కోసంపూడి విజయ్ కుమార్ గతంలో ఈయన 2015లో కూడా ఒకసారి ఈ ఉద్యమం చేయడం జరిగింది. అలా నిట్టి కోసం ఆ రోజు కూడా ఇతను దృష్టిలో తీసుకుని ఆ రోజు నిట్టి కూడా రావడం జరిగింది గుడికి. అదే మళ్ళీ 10 సంవత్సరాలు అయిపోయి మర్చిపోయిన తరుణంలో ఈరోజు మళ్ళీ గత 2 రోజులుగా నిరాహార దీక్ష రిలే చేస్తున్నారు. కానీ ఎవరు స్పందించకపోవడంతో ఈ రోజు నుండి ఆమనిరాధన చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ విజయ్ కుమార్ గారికి అందరూ కూడా టౌన్ సంబంధించి స్టూడెంట్స్ కానీ నాయకులు కానీ అందరూ కూడా సహకారం అందించాలని కోరుతున్నాం. పేరు కోసంపూడి విజయ్ కుమార్. నేను 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను. 2 రోజులు కాదు, 2 యుగాలు చేసినా మన ప్రభుత్వాలు మాత్రం స్పందించవు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీలు, వాళ్ళ పొత్తులు ఈ అడవుల్లో ఉండేవాళ్ళు కనీసం మన ప్రజల, మన రాష్ట్ర యువతీ యువతల గురించి కానీ, మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రజలు 2,000, 3,000, 4,000, 5,000 ఓటుకి డబ్బిచ్చి కొంటే ఓటేస్తారు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలను వాళ్ళు వెనకంజి వేస్తూ చిన్న చూపు చూస్తున్నారు. అసెంబ్లీలు ఓటు లోకల్ కాగా ఏ ఓటు పార్టీకి అయితే ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేసే పార్టీలు మాత్రమే ఓటు వేయండి. ఏ పార్టీ ఓటు వేయలేదో ఏ పార్టీకి గెలిపించండి. 2014లో ప్రత్యేక హోదా వస్తుందని నాయకులు నమ్మించారు. 2019లో అన్ని సీట్లు మాకిస్తే మేము వాటి ప్రత్యేక హోదా తెస్తామని నాయకుల్ని చూసాం. ఈసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ జాతీయ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల హామీలు ఇస్తాయో ఆ పార్టీలకు ఎంపీ ఓట్లు వేద్దాం. ఆంధ్ర వచ్చి ఏ జాతీయ పార్టీ అయితే ప్రతి హోదా గురించి హామీ ఇవ్వదో ఆ పార్టీలని ఓటు ఒకళ్ళు పదులు వందలు వేలు లక్షలు కోట్లు ఉప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పార్టీలను కదిలిద్దాం. స్టూడెంట్స్ యూనియన్ కానీ, ప్రజాసంఘాలు కానీ, సిపిఐ, సిపిఎం పార్టీలు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ రాజకీయ నాయకులకి నిరసనగా ఉప్పు సత్యాగ్రహం చేసి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి వేషధారణలో నేను గుండు గీయించుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఈ 14న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి ఇద్దరు జాయిన్ అవుతున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. అయ్యా, ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. ఉప్పాడ, కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలకు, కేఎస్జెడ్ ప్రాంతాలకు నిత్యము రాకపోకలు పిఠాపురం నుండి జరుగుతూనే ఉంటాయి. ఈ రాకపోకలు పిఠాపురంలో గల ఉప్పాడ రైల్వే గేటు ద్వారానే అధికంగా ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. ఈ గేట్ సమీపంలో చెరుకులు కాలువ మీద నిర్మించి ఉన్న పురాతన వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదాలకు నిలయమవుతుంది. అయినప్పటికీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ కాలువపై అత్యవసరంగా వంతెనను వెంటనే నిర్మించాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు చెల్లిబోయిన సతీష్, మురళాశెట్టి సునీల్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిల్లారాం, రమ్యజ్యోతి, వెంకటేశ్వరరావు, మాదేపల్లి శ్రీను, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు మరియు ప్రజానీకం కూడా ఇక్కడ 7 దశాబ్దాల ఏలేరు వంతెన స్థానిక పూర్ణ అన్నపూర్ణ థియేటర్ వద్ద ఉంది. ఇది ముచ్చటగా 7వసారి మా ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడం చేశాము. అయితే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేకుండా ఇది రోడ్డు వేసే బాధ్యత లేకుండా వ్యవహరించడం జరుగుతుంది. ఇదే రోడ్డు మీద రోజు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జీలు గంగా గీత గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే పెండు దొరబాబు కానీ, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద నాయకులు వైఎస్ఆర్సిపి నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, అన్ని పార్టీల నుంచి కానీ ఇటువైపు తిరుగుతూ ఉన్నారు. ఏదో ధృతరాష్ట్రుడికి కళ్ళగంతలు కట్టినట్టు, గాంధారికి కళ్ళగంతలు కట్టినట్టు చూసి చూడనట్టు ఇదే రోడ్డు మీద వెళుతూ కూడా పట్టించుకోని పరిస్థితి. అయితే రోడ్లు వేసే ఓటు అడుగుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇలాగా చాలా ఘోరంగా ఎన్నో రోడ్లు వేయకుండా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం అయితే ఉంది. వీళ్ళకైతే మనం ఓటు వేయవలసిన అవసరం అయితే అస్సలు లేనే లేదు. ఈ రోడ్డు మీద రోడ్డు రోజు స్కూల్ పిల్లల బస్సులు వెళ్తాయి. అక్కడ చూస్తే వంతెన మీద గోడను కూడా కూల్చేశారు. ఒక్కసారిగా ఆ స్కూల్ బస్సు పడిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటో తెలీదు. అదేవిధంగా ఈ గేట్ అవతల 30 గ్రామాల ప్రజలు రోజు మా పిఠాపురంలో టౌన్లో ఉన్న ఆసుపత్రి మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు ఆసుపత్రి రావడానికి కానీ చాలా ఇబ్బంది పడవలసిన అవసరం, ప్రాణాలు పోయే పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎటువంటి పట్టింపు లేని మన ప్రభుత్వం రోజు అభివృద్ధి చేసేసాము, మేము పథకాలు ఇచ్చేసామని చాలా గొప్పగా చెప్పుకోవడం, ఈ అది అభివృద్ధి మా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇలాంటి అభివృద్ధికి ఓటేయడానికి అయితే మేము సిద్ధంగా లేవు అని చెప్పేసి మీ ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము కూడా ఈ ప్రభుత్వాన్ని మున్సిపల్ సాధారణ సమావేశంలో రభస చోటు చేసుకుంది. అధికారుల తీరుపై మండిపడ్డారు మున్సిపల్ కౌన్సిల్స్. లంచాలు ఉంటే తప్ప పనులు చేయరా అంటూ అధికారులను నిలదీశారు. ఆదాయ పన్ను కొత్త నిర్మించిన గృహాలపై వేయటం లేదని, దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని, మా సొంత పనులు కూడా చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు ఈ మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తున్నారని చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కౌన్సిలర్లు ప్రజలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని వాపోయారు. కాలూరు మున్సిపాలిటీ అంతా ఇప్పటి వరకు సక్రమంగా నడిచింది. గత 10 రోజులు బట్టి ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ డిస్టర్బెన్స్ అన్ని క్లియర్ చేయాల్సిన కమిషన్ ఎన్నికలు కూడా వచ్చేసినా ఇండివిజువల్ గా మీ అందరికీ కూడా పంపించి తీరవలసిందిగా చైర్ పర్సన్ గా నేను చెప్తున్నాను. అడిగిన ప్రతి ఒక్కదానికి కూడా కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మరియు కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాకినాడ రూరల్ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ చలమనశెట్టి సునీల్ సమక్షంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి తమిళశెట్టి రేఖ అబ్రహం రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ సీపోర్ట్ కార్మికులు నాగేశ్వరరావు, సింగుబాబు, సాయి, నగేష్ రెడ్డి, సాయి తదితరులు సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీలో కండువాలు కప్పి ఆహ్వానించారు పార్టీ నేతలు. పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.